హాయ్ ఫ్రెండ్స్ రెండు మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో డ్వాక్రా మహిళల కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే దీంతో పాటు ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా మూడు వేల తొమ్మిది వందల రూపాయలతో పాటు అలాగే పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలకు అయితే నేరుగా వేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే దీంతో పాటు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మూడు లక్షల రూపాయలు అనేది వాళ్ళ ఖాతా అయితే వేయబోతున్నారు అన్నమాట సో ఎందుకు వేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసాను ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకుంటే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబంధాలు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేత పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది వెనక్కి తీసుకోమని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో అలా ఎందుకు చెప్తుంది అనే దాని గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా మంది మహిళలు ఏం చేశారంటే వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు లేనప్పటికీ అంటే వయసు అనేది తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఆధార్ కార్డులో వయసు అనేది చేంజ్ చేసుకుని ఫార్టీ ఫైవ్ ఉన్నట్టుగా వాళ్ళైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేత స్కీమ్ కి సంబంధించిన డబ్బులు అయితే తీసుకుని ఉన్నారు సో అలాగే దీనితో పాటు కొంతమంది ఏం చేశారంటే అలాగే అరవై సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి తక్కువ వయసు ఉన్నట్లుగా వాళ్ళు ఆధార్ కార్డు అయితే ఏజ్ అనేది చేంజ్ చేసుకుని సో వాళ్ళైతే ఈ యొక్క డబ్బులు అనేది సో ఇలాంటి వాళ్ళందరికి సంబంధించి లిస్ట్ అనేది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి లిస్ట్ అంతా తయారు చేసింది సో వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా తయారు చేసి మన యొక్క గ్రామ వార్డు అయితే సెండ్ చేసింది అనమాట సో త్వరలో యొక్క దీనికి సంబంధించి ఎవరైతే ఫేక్ డీటెయిల్స్ పెట్టుకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకుని డబ్బులు అయితే తీసుకుని ఉంటారో సో వాళ్ళందరూ అందరి దగ్గర నుంచి కూడా పది ఏడు వందల యాభై రూపాయలు వెనక్కి తీసుకోబోతున్నారు సో దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు అంటే వైఎస్ఆర్ చేయత స్కీమ్ కి సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డు లో అప్డేట్స్ అనేది చేంజ్ చేశారో సో వాళ్ళందరికి సంబంధించి ఒక డేటా అయితే కలెక్ట్ చేశారు సో దానికి సంబంధించి ఒక ఫైల్ అయితే ఏ ఏరియాకి సంబంధించి ఫైల్ ఉంటుందో సో ఆ ఏరియాకి సంబంధించి సచివాలయం అయితే పంపించడం జరిగింది సో ఆ యొక్క సచివాలయం నుంచి త్వరలో అయితే మీ యొక్క వాలంటీర్ అనేది మీ ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అనమాట సో మీరు ఎవరైనా కనుక ఏజ్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే త్వరలో మీ యొక్క వాలంటీర్ అనేది ఆ లిస్ట్ చేత పట్టుకొని మీ ఇంటికైతే రాబోతున్నారు సో మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి మీరు ఏజ్ అనేది ఎందుకు చేంజ్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ప్రూఫ్ అనేది కనుక మీరు వాళ్ళకి చూపించినట్లయితే అంటే గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ప్రూఫ్ అనేది చూపిస్తే సో దాంట్లో ఏజ్కి మీ యొక్క ఆధార్ కార్డ్ ఏజ్లు సరిపోయినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళైతే మిమ్మల్ని అయితే వదిలిపెట్టడం జరుగుతుంది లేదంటే మీరు కనుక ఫేక్ తో కనుక మీరు చేంజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డబ్బులు అయితే రికవరీ చేస్తారు ఇన్ కేసు ఒకవేళ మీరు పోయిన కనుక వెనక్కి ఇవ్వన పక్షంలో మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టయితే మీద చర్యలు తీసుకుంటారు సో దీనికి సంబంధించి మిమ్మల్ని ఒకవేళ సచివాలయాన్ని కూడా పిలిచి మిమ్మల్ అయితే వెరిఫికేషన్ కూడా చేయొచ్చు అనమాట ఎవరైతే ఈ యొక్క వయసు అనేది చేంజ్ చేశారో సో వాళ్ళ మాత్రమే మిగతా వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ తర్వాత రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లలందరికి కూడా మూడు వేల తొమ్మిది వందల రూపాయలతో పాటు పదిహేను రూపాయలు కూడా వారి యొక్క తలఖాతాలతో వెయ్యిపోతున్నారు సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఒకటి తరత నుండి మూడు తరగతి వరకు కూడా మూడు వందల రూపాయలు అలాగే నాలుగు తరగతి వరకు చదువుతున్నటువంటి వారికి ఐదు వందల రూపాయలు అలాగే ఐదు తరగతి చదువుతున్నటువంటి వారికి ఆ ఆరు వందల రూపాయలు అలాగే ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న ఏడు వందల రూపాయలు ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఎనిమిది వందల రూపాయలు అలాగే తొమ్మిది పదో తరగతులు చదువుతున్నటువంటి వారందరూ కూడా వెయ్యి రూపాయలు సో ఇదంతా కూడా మనకు వచ్చేసి ఓన్లీ బాలికలకి అయితే ఇస్తున్నారండి సో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో సో ఒక తరగతి నుంచి వాళ్ళ పదో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా బాలిక సమృద్ధి యోజన పథకం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ యొక్క తల్లి కలత నేరుగా ఈ యొక్క డబ్బులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు ఒకే ఒకసారి అప్లై అనేది చేసుకుంటే చాలండి అయితే మీకు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు అనేది డైరెక్ట్ మీ యొక్క తల్లి తలిఖాతలతో పట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు టోటల్ గా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది బాలిక సమృద్ధి యోజన పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో బాలికలందరూ సో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతో పాటు యొక్క స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలైతే అమ్మఒడు పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట సో యొక్క రెండు పథకాలకు సంబంధించి ఎవరి ఇయర్ కూడా డైరెక్ట్ గా మీ యొక్క తల్లి ఖాతాలో అయితే డబ్బులు అయితే పదమాట అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క తల్లి అకౌంట్ అయితే ఇస్తారు కాబట్టి సో డైరెక్ట్గా యొక్క అకౌంట్ అయితే పడుతుంది సో దీనికి సంబంధించి యొక్క బాలిక సమృద్ధి యోజన పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి మనం క్లియర్ చూసుకున్నట్లయితే అంగన్వాడి వర్కర్స్ ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఐసిడిఎస్ కార్యాలయాలు ఉంటాయి అన్నమాట సో అక్కడికి వెళ్ళేస్తాయినా సరే మీరు యొక్క స్కీమ్ కైతే అప్లై చేసుకోవచ్చు కేవలం మీరు ఒకసారి అప్లై చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా ఆహార కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మూడు లక్షల రూపాయలైతే వాళ్ళ ఖాతాలు అయితే నేరుగా ఇవ్వబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా ట్రాక్టర్ అనేది కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ట్రాక్టర్ షోరూమ్ అయితే వెళ్ళండి సో అక్కడికి వెళ్ళేసి సార్ మేము వచ్చేసి పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా ట్రాక్టర్ అనేది తీసుకోవాలనుకున్నాము అనేసి మీరైతే వాళ్ళని అడిగినట్లయితే సో యొక్క స్కీమ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే అండి ఉండడం జరుగుతుంది సో ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఈ యొక్క ట్రాక్టర్ యోజన స్కీమ్ ఎలిజిబుల్ కావాలంటే మీకు ఖచ్చితంగా ఎకరాల పొలం అనేది ఉండాల్సి ఉంటుంది సో అలాగే మీకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం ఈ యొక్క స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ అనమాట ఎవరైతే ఎవరైతే యొక్క పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేస్తారో సో వాళ్ళందరికీ కూడా మూడు లక్షల రూపాయల ట్రాక్టర్ సంబంధించి సబ్సిడీ అనేది వాళ్ళ యొక్క ఖాతా అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్